సో దీనికి కంపల్సరీ అయితే మనకి ప్రజెంట్ లైటింగ్ అయితే ఇక్కడ ఆపోజిట్ అయితే లేదు. సో అయినప్పటికీ మీకు దీని తర్వాత మీరు అవుట్పుట్ చూడండి, మీరు చూడొచ్చు వీడియో అయితే. సో ఇదన్నమాట అవుట్పుట్. సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం లైటింగ్ స్టాండ్కి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, సో లైటింగ్ సంబంధించిన సెటప్ అయితే మనకి ఐటమ్స్ రెడీగా ఉన్నాయన్నమాట. సో ఇవంతా మనం ఇప్పుడు చూపిస్తాం మీకు ఎలా చేయాలనేది. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడున్న లైటింగ్ అయితే మీకు చాలా బ్లాక్ అనేది వస్తుంది, ఎందుకంటే మన బల్బ్ అనేది మనం పైన ఫిట్ చేసామన్నమాట. సో దీనికి కంఫర్టబుల్గా అయితే మనకి ప్రజెంట్ లైటింగ్ అయితే ఇక్కడ ఆపోజిట్ అయితే లేదు. సో అయినప్పటికీ మీకు దీని తర్వాత మీరు అవుట్పుట్ చూడండి. సో మనం దీని తర్వాత మనం లైటింగ్ స్టాండ్ యూజ్ చేస్తే ఆ లైటింగ్ అనేది ఎలా వస్తుంది అనేది లాస్ట్లో చూపిస్తా. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది, మీరు చూడొచ్చు, ఇదైతే లైటింగ్ స్టాండు. సో ఇది విడిగా పర్చేజ్ చేసాం, తర్వాత ఈ బల్బు ఇది విడిగా పర్చేజ్ చేసాం, ఇది ఒక బల్బ్ హోల్డర్ అనమాట. సో కలిపి కూడా మనం పర్చేజ్ చేయొచ్చు. సో నేనైతే ఏంటంటే తక్కువ కాస్ట్గా రావాలని చెప్పి విడివిడిగా పర్చేజ్ చేసాం అనమాట. ఫ్రెండ్స్, దీని ప్రైస్ మొత్తం కలిపి మనకి ఓవరాల్గా 1650 రూపాయలు అయితే మనకు అయిందనమాట. ఫ్రెండ్స్, ఇది ఆఫ్లైన్లో కొన్నాం అనమాట. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు అక్కడి నుంచి వెళ్ళి పర్చేస్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే మనకి డ్యువల్ స్టాండ్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే అటొక స్టాండ్ ఇటొక రెండు స్టాండ్స్ యూజ్ చేసి మనం వీడియో అయితే షూట్ చేసుకుంటాం. సో అది కూడా చాలా బాగుంటుంది. అట్లానే ఇంకా మనం వీటి ప్రైసెస్ చూసుకుంటే, లైటింగ్ స్టాండ్స్ ప్రైసెస్ చూసుకుంటే మనకి దాదాపు 10,000 వరకు అయితే ఉన్నాయన్నమాట. సో అవి ఇంకా క్వాలిటీ వస్తాయి. సో నా ఉద్దేశం ఏంటంటే ఇది సరిపోద్దని చెప్పి నాకు అనిపిస్తుంది. సో మీరు అవుట్పుట్ చూస్తే మీకు అది అర్థమవుతుంది అనమాట. ఎవరైనా ఫ్రెండ్స్ మీరు కెమెరాతో వీడియోని షూట్ చేస్తే మీరు కంపల్సరీ ఈ లైటింగ్ స్టాండ్స్ యూజ్ చేయండి, ఎందుకంటే మంచి క్వాలిటీతో వస్తుంది. సో నీ మొబైల్తో యూజ్ చేసినా కానీ 200Dతో చేసిన వీడియోస్ ఎలా ఉంటాయో సో అలాగ అనిపిస్తాయి అనమాట. సో ఒక శాంపిల్ మీకు ఆల్రెడీ నేను తీసి చూపిస్తా ఎలా ఉంటుందో అని మీరు చూడండి. సో దాన్ని బట్టి దీన్ని పర్చేస్ చేయాలా వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది బల్బు హోల్డర్ అనమాట. సో ఇది కూడా అన్బాక్సింగ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇందులో ఒక పేపర్ అయితే ఉంటుంది. సో బిల్ లాంటిది అనమాట, అమెజాన్లో పర్చేజ్ చేసాం కదా. ఫ్రెండ్స్, వీటన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు నేరుగా అక్కడ నుంచి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డైరెక్ట్గా ఇందులో ఒక హోల్డర్ అనమాట. సో ఇది మనం చూడొచ్చు, ఇది ఫ్రెండ్స్ హోల్డర్ అయితే. సో ఇది మనకి 2-3 మీటర్స్ వరకు అయితే వైర్ ఉంటుందన్నమాట దీని లెంత్ వచ్చేసి. సో వీటిని మనం ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్, అంటే మనం అంబ్రెలాకి సెట్ చేసుకుంటాం కదా. సో మీకు క్లియర్ కనిపించట్లేదు, దీన్ని ఇట్లా లూజ్ చేసుకుంటే ఫ్రెండ్స్ మనకి దీన్ని ఎటంటారులా ఇట్లా ఉంచుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఈ విధంగా ఉంది. సో దీంట్లో మనం స్క్రూ టైప్ ఫ్రెండ్స్ మనకు హోల్డర్ అనమాట. సో మీరు చూడండి క్లియర్గా స్క్రూ లాగా, అంటే మనం తిప్పాలి దీన్ని. అంటే మనకి నార్మల్ బల్బ్స్ అయితే ఇంత సెట్ అవ్వవు. సో ఇవి కూడా రేర్గా దొరుకుతాయి కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆఫ్లైన్లో కొనొచ్చు, అన్ని ప్లేసుల్లో అయితే ఇది దొరకదు అనమాట. ఇదేంటంటే ఫ్రెండ్స్, మనకి స్టాండ్కి మనం సెట్ చేసి పెట్టుకుంటాం అనమాట. సో ఆ స్టాండ్ పైన దానికి ఇట్లా పిన్ చేసి టైట్ చేస్తే మనకి ఇది టైట్ అవుతుంది, ఇది బల్బ్ హోల్డర్ అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం బల్బ్ చూసుకుందాం. సో బల్బ్ చూసుకుంటే జస్ట్ ఇది ఆఫ్లైన్లో మనం తీసుకున్నాం కాబట్టి ఇది దీంట్లో అన్బాక్సింగ్ చేయాల్సింది ఏం లేదు, కాబట్టి మీకు చూపిస్తా బల్బ్ అనేది. సో బల్బ్ అయితే ఇది ఫ్రెండ్స్. సో ఇది 29 వాట్స్ అనమాట. సో మీరు చూడొచ్చు బల్బ్ ఈ టైప్ ఉంది, దీంట్లో లైటింగ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకే నేను పెద్ద బల్బ్ తీసుకున్నా. సో దీని కాస్ట్ మనకి 500 రూపీస్ వరకు ఉంది. కావాలంటే మీరు స్మాల్ బడ్జెట్లో చేయాలంటే ఇవి బాగుంటాయి అనమాట. ఇది చూసారు కదా, బల్బ్ అనేది మనకి స్క్రూ టైప్ ఉంటుంది. సో ఈ దీనికి ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చెప్పాం కదా, దీంట్లో పిన్ చేసి ఇట్లా మనం రౌండ్ తిప్పాలన్నమాట. ఈ హోల్డర్కి మనకి అడాప్టర్లు ఉంటాయన్నమాట, అంటే నార్మల్ బల్బ్స్ మనం పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా అవి పెట్టుకొని మనం నార్మల్ బల్బ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎల్ఈడి బల్బు. తర్వాత మనం స్టాండ్ అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, స్టాండ్ చూడొచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, మనం కట్ చేసాం, మీరు దీని లెంత్ చాలా ఉంది. సో ఈ కెమెరాలతో మీకు కనిపించదు అనమాట. సో నేను అయినప్పటికీ ప్రయత్నిస్తా. సో ఈ విధంగా అయితే ఉంది. సో దీంట్లో ఉన్న స్టాండ్ మనం ఒక్కొక్కటి యూజ్ చేద్దాం. సో ఇందులో అయితే ఫ్రెండ్స్ మనకి
త్రీ కంటెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఇది అన్నమాట, ఇది మనకి పైన అంటే దీనికిలాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, మనం పిన్ చేసుకుంటాం అని చెప్పాం కదా. సో ఈ కిందది, సో దీని యూజ్ అయితే ఉండదు. సో ఇది ఉన్నాక అది కూడా మీకు చూపిస్తాను. దీనికి ఒక బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, మీకు అది మర్చిపోయి చూపించడం. ఈ బటన్ మనం ఆఫ్ ఆన్ అనమాట, మీకు కావాలంటే ఇక్కడే ఆఫ్ చేసుకోవచ్చు ఆ లైటింగ్ అనేది. సో ఓవరాల్గా ఇది. నెక్స్ట్ ఇది అనమాట, దీనికి కూడా సేమ్ మనం టైట్ చేసుకొని లోడ్ చేసుకోవచ్చు, వేరే వాటిని పిన్ చేసుకోవచ్చు దీనికి. సో ఇంకో అంబ్రెల్లా వెళ్ళడానికి మనం ఇక్కడ పిన్ చేయాల్సి ఉంటుంది. సో మన అంబ్రెల్లా పెట్టాలంటే దీనికి ఒక హోల్ హోల్ ఉంటుంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా హోల్. సో ఈ హోల్లో మనం అంబ్రెల్లాని ఆ సెట్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లోపలే ఉన్నాయి చూద్దాం. దీంట్లో అయితే ఇంకా క్లియర్గా చూపిస్తా, ఇదంతా క్లియర్గా రావట్లేదు అనిపిస్తుంది. ఇది స్టాండ్ అనమాట, సో మీరు ఇక్కడ చూడవచ్చు. సో దీనికి ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇట్లా అంటానికి ఏంటంటే ముందు ఇక్కడ లాక్స్ ఉంటాయి. సో ఈ లాక్ ఓపెన్ చేయాలి, లాక్ ఓపెన్ చేస్తే మనం దీన్ని ఇట్లా అనుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ఉంటుంది. సో కింద పెట్టినప్పుడు ఇట్లా వస్తుంది. సో ఇది ఇంకా పైకి వస్తుంది, మనం ఇంకా దీన్ని అడ్జస్ట్ చేయొచ్చు. మీకు కనిపిస్తుంది అనమాట, ఓకే ఇట్లా వస్తుంది అనమాట. సో దీని లెంత్ మనం ఇక్కడ ఇది పోకుండా ఉండాలంటే ఇక్కడ లాక్ చేస్తాం అనమాట. సో ఇది లాక్ తీసేస్తే ఇట్లా వస్తుంది. సో ఓవరాల్గా అయితే ఇది. సో తర్వాత ఫ్రెండ్స్, దీని పైన కూడా మీకు ఒకసారి చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, మీరు కింద వరకు చూసారు కదా. సో నేను కింద సెట్ చేసా, ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు దీన్ని క్లిప్స్ ఇస్తే ఎలా వస్తుంది అనేది. ఓకే, ఇది ఇట్లా అడ్జస్ట్ చేయమంటే మనం ఒకటే క్లిప్ ఓపెన్ చేసాం. సో ఇంత హైట్ అయితే వచ్చింది. సో తర్వాత మళ్ళీ దీని కింద కానీ ఇంకోటి చూపిస్తా, ఇంకోటి స్టెప్ కూడా ఉంది మనకి ఇక్కడ. సో మీకు వీడియోలో కనపడదు కాబట్టి, సో ఇది నేను కింద కని చెప్పి ఇంకోటి కూడా ఓపెన్ చేసి చూపిస్తా. కింద కానీ దీన్ని లాగ్ పెట్టి ఇంకోటి సెకండ్ ఇది అనమాట. సో టోటల్గా మనకైతే చాలా హైట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది దాదాపు మనకు ఒక 10 ఫీట్స్ వరకు రావచ్చు ఇది. సో దగ్గర దగ్గర 10 ఫీట్స్ అటు ఇటుగా రావచ్చు. సో నేను మీకు నార్మల్ హైట్లో చూపిస్తాను, నేను నా హైట్ పెట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మనం బాక్స్లో అయితే ఇంకా చూడలేదు. సో ఈ బాక్స్లో వచ్చేసి మనకి ఒక అంబ్రెల్లా ఉంటుంది. సో మనం ఇది ఓపెన్ చేయలేదు, లోపల ఉన్నట్టుంది. ఇది మనకు అంబ్రెల్లా అనమాట, మీరు చూడొచ్చు. సో ఈ అంబ్రెల్లాని మనం ఏం చేస్తామంటే దీన్ని ఈ విధంగా అని చెప్పి సో ఇక్కడ స్టిచ్ చేస్తాం. సో అది కూడా మీరు చూడొచ్చు, అది లాస్ట్లో చూపిస్తా ఎలా వస్తుంది అనేది. ముందైతే వీటికి ఎలా కనెక్ట్ చేయాలనేది నేను చూపిస్తా. ఫ్రెండ్స్, ఇది మనకి దీంతో పాటు వచ్చింది అనమాట ఫస్ట్ అయితే. సో ఈ స్టాండ్తో పాటు వచ్చింది ఏంటంటే ఇక్కడ మనం దీన్ని సెట్ చేసి దీన్ని లూజ్ చేసి ఫస్ట్ ఇందులో ఫిట్ చేయొచ్చు. ఇట్లా ఫిట్ అయినాక ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ టైట్ చేస్తాం, టైట్ చేస్తే విధంగా అవుతుంది. సో దీన్ని ముందుకు వెనక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకేంటంటే మనం బల్బ్ హోల్డర్ అనేది ఆర్డర్ చేసాం కాబట్టి సో దీంతో యూజ్ అయితే లేదనమాట. సో ఇప్పుడు ఇది చూడండి, మనం దీన్ని యూజ్ చేస్తున్నాం ఎందుకంటే మనకి కావాల్సింది బల్బ్ హోల్డర్. సో నేను కేబుల్ అనేది కూడా రిమూవ్ చేస్తాను. సో వైర్ అనేది పెద్దగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది 2 మీటర్ల వరకు అయితే ఉంది ఫ్రెండ్స్, ఇది 2 మీటర్స్ ఉంటుంది. సో దీన్ని మనం ఫిట్ చేస్తాం ఇక్కడ దీనికి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇది దీన్ని అడ్జస్ట్ కావాలంటే దీన్ని లూజ్ చేసుకొని దీన్ని పైకి కింద కనొచ్చు. ఇది కొంచెం గట్టిగా ఉంది కొంచెం, కాకపోతే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని లూజ్ చేసి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఫిట్ చేసాక ఏంటంటే మనం ఇక్కడ బల్బ్ని అయితే సో ఇక్కడ స్క్రూ టైప్ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ తిప్పి ఇట్లా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇట్లా సెట్ చేసినాక ఇప్పుడు ఈ అంబ్రెల్లా అయితే మనం ముందు నుంచి పెట్టవచ్చు. సో మీకు ఇట్లా స్టెచ్ చేసి ఇక్కడ ఒక హోల్ ఉంటుంది కదా, సో దీన్ని వెనక్కిందా ఫస్ట్ అయితే ఇలా అన్నకు దీన్ని ఈ యాంగిల్లో సెట్ చేయాలి. సో మీరు చూడవచ్చు ఎట్లా చూపిస్తా. ఓకే, ఇక్కడ హోల్ ఉంటుంది. సో దీనికి కూడా స్క్రూ ఉంటుంది, టైట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. సో మీకు కావాల్సిన హైట్లో బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. సో మీరు పేస్ ఎట్లా పెడతారనేది బట్టి దీన్ని మీరు ఉంచుకోవాలన్నమాట, ఇది అడ్జస్ట్ చేసుకోవాలి. సో మనం పేస్ ఆపోజిట్లో ఇట్లా పెడతాం కాబట్టి. ఓవరాల్గా అయితే ఇది ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా ఉంటుంది.
సో మీరు చూడండి, ఇప్పుడు నేను లైటింగ్ అనేది నా ఫేస్కి ఇప్పుడు సేమ్ ఇది నేను ఉన్న డైరెక్షన్లోనే షూట్ చేస్తాను. సో దీన్ని పెట్టినాక ఎలా ఉంది, పెట్టక ముందు ఎలా ఉంది అని డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇదనమాట, సో దీని హైట్ అని చెప్పాను కదా, దాదాపు 10 ఫీట్స్ వరకు అయితే మనకి ఉంటుందన్నమాట. ఇది చాలా పెద్దగా ఉంది, దీని క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ స్టాండ్ వచ్చేసి చాలా హెవీగా ఉంది, దీని కాస్ట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి, సో దీని క్వాలిటీ అనేది చాలా గట్టిగా ఉంది టు నా ట్రైపాడ్తో పోల్చుకుంటే. సో ఇది ఓవరాల్గా అయితే బల్బ్ అయితే ఆన్ చేసాం, సో ఆన్ చేస్తే మనకి ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో దీని ఫ్రంట్ ఫేస్ కూడా చూద్దాం. ఫ్రంట్ ఫేస్ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇట్లా లుక్ ఈ విధంగా ఉంటుంది. సో ఇదనమాట, సో మనం దీనికి మనం ఆపోజిట్లో డైరెక్షన్లో నుంచుంటే మనకి ఏ విధంగా కాంతి వస్తుంది అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం అనమాట. ఫ్రెండ్స్ మనం ఒకసారి దీని బల్బ్ అయితే ఆఫ్ చేద్దాం. సో ఆఫ్ చేస్తే ఇట్లుంది, సో ఆన్ చేద్దాం మళ్ళీ. ఓకే, ఇప్పుడు నేను దీని ఆపోజిట్లో నుంచుంటాను. సో మీరు అది చూడాలి, దాని వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు వీడియో అయితే. సో ఇదనమాట అవుట్పుట్. సో దీనికోసమే నేను ఇంతసేపు వీడియో అంతా మీకు నార్మల్ కండిషన్లో అయితే షూట్ చేయడం జరిగింది. సో ఏదైనా ఒక లైట్ కండిషన్లో షూట్ చేస్తే మీకు ఏంటంటే డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. సో చాలామంది ఏంటంటే ట్యూబ్ లైట్ కండిషన్లో లేదంటే 1-2 బల్బ్ కండిషన్లో వీడియోస్ షూట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మొత్తం మీ కలర్ అనేది హైలైట్ అవ్వకుండా, ఇది మనకి లైటింగ్ సెటప్ ఏంటంటే మన దగ్గర ఉంటుంది అనమాట, అంటే 1 మీటర్ 2 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మన పేస్కి సెట్ చేసుకొని సో షూట్ చేస్తాం కాబట్టి క్లియర్గా మనం ఎట్లా ఉన్నాం అనేది కనపడుతుంది అనమాట. సో వేరే లైటింగ్ ఏంటంటే మనకి మొత్తం అంతా వస్తుంది కాబట్టి, సో దానివల్ల అంతా ఒకేలా కనపడి, సో ఆ వీడియో అనేది మనం కనిపించేటప్పుడు హైలైట్ అయితే అవడం కష్టం అనమాట. సో నాకు తెలిసి అయితే చాలా గ్లో వస్తుంది అనుకుంటున్నాను వీడియో. ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన అవుట్పుట్ అయితే. సో ఫ్రెండ్స్ నేను ఇంకో శాంపుల్ కూడా చూపిస్తాను, ఆల్రెడీ ఒక రికార్డ్ చేసిన వీడియో అయితే ఉంది, సో దాన్ని కూడా చూడండి. సో మీకు నిజంగా ఇది బాగుందా బాగాలేదనేది మీకే అర్థమైపోతుంది అనమాట. ఫ్రెండ్స్ మీరు దీన్ని పర్చేజ్ చేయాలంటే చెప్పాను కదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, సో మీరు అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇంకో స్టాండ్ కావాలంటే, సో మీకు డ్యువల్ అంటే మొబైల్ హోల్డర్లు ఒకసారి మీరు రెండు అందులోనే సెట్ చేసుకోవచ్చు. ఈ లైటింగ్ కాదు ఇంకొకటి కావాలనుకుంటే, సో డ్యువల్ హోల్డర్స్ అందులోనే ఉంటాయి, సో అట్లా సెట్ చేసుకోవచ్చు. రెండు డ్యువల్ స్టాండ్స్ కూడా ఉంటాయి, ఆటో స్టాండ్ ఇటో స్టాండ్ ఉంటే, సో మీరు అది కూడా కావాలంటే మీకు అవసరమైతే తీసుకోవచ్చు అనమాట. మీకు ఇంకా కాస్ట్లీ ఉంటాయి అవి కూడా తీసుకుంటే మీ క్వాలిటీ అయితే వీడియో చాలా బాగుంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం రెడ్మీ నోట్ 8 మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో మీరు మొబైల్ చూడొచ్చు. సో మొబైల్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్, మనకి ఇది మూన్ లైట్ వైట్ కలర్లో అయితే. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా దగ్గర నుంచి మరిన్ని ఇంకా అప్డేట్స్ పొందాలంటే క్వాలిటీతో ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఒక బెల్ అన్ ఆప్షన్ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా క్లిక్ చేసి నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా పొందండి.